ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడైనా ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన పాటలు పాడితే చంద్రబాబు నాయుడు ఊరుకోడు, వాళ్ళని తిడతాడు, నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని ఎంతో అవమానం చేశారు. ఆయన సినిమాలు కూడా ఇవ్వడానికి వీల్లేదని కొంతమందితో కూడా మాట్లాడారు. ఏది ఏమైనా ఒక శక్తి ఉంటే, వాళ్ళల్లో ప్రతిభ ఉంటే అది ఎక్కడ ఆగదు, దాగదు. వాళ్ళంతటి వాళ్ళు పైకి వస్తారు. ఈయన ఎంత అణగదొక్కాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేశాడు. జైలు పంపించి కేంద్రంతో చేతులు కలిపి అసలు అందరూ 3 నెలలు అయితే ఈయన 16 నెలలు పెట్టి రాజకీయంగా పూర్తిగా అసలు పైకి లేవకుండా చేయాలనుకుంటే ఏమైంది? చివరికి 23 సీట్లకు నిన్ను పరిమితం చేసింది ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి. అందువలన స్వయం శక్తిని ఎవరు ఆపలేరు. శక్తి లేనటువంటి పనికి మాలిన నీ కొడుకును నువ్వు ఎంత పైకి లేపుకోవాలన్నా కూడా జన్మలో వాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. ఇది వాస్తవమైన మాట, ఎప్పటికైనా నేను చెప్తున్నాను, ఎందుకంటే నా నోటి వెంట నిజాలే మాట్లాడుతాను నేను. ఎప్పటికైనా సరే వీళ్ళు ఈ తరమంతా పోయి, చంద్రబాబు ఈ నీచమైన రాజకీయ వ్యవస్థ అంతా పోయి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అబ్బాయి ఫ్రెష్గా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ తర్వాత సినిమాలు వద్దనుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకుంటే మళ్ళీ ప్రజలు తిరిగి పార్టీని ఆదరించే అవకాశం ఉంది. కానీ ఈలోపు ఈ చచ్చుముఖాలు ఈ పుచ్చుముఖాలను ఎవరు ఆదరించే పరిస్థితే లేదు. తీవ్రం లేదు, ఏం లేదు, తీవ్రం లేదు, పాడు లేదు. ఇంకా చాలా చిన్న ఆరోపణే నేను చేసిన ఆరోపణ కూడా వాస్తవం అది. ఎందుకంటే నేను చెప్పి, ఎందుకంటే వాళ్ళు చెప్పరుగా, నీకు వచ్చి డైరెక్టర్లో లేకపోతే నిర్మాతలో వచ్చి చంద్రబాబు నాయుడు మాకు ఫోన్ చేశాడు, ఆయన సినిమాలు ఇవ్వద్దన్నారు అని చెప్పి చెప్తారు ఎవరైనా, కానీ రహస్యంగా చెప్పుకుంటారు కదా. అందువల్ల వాటికి పబ్లిక్గా వచ్చి వాళ్ళని చెప్పకుండా ఆరోపణగా, చంద్రబాబు నాయుడు మనస్తత్వం వ్యక్తిత్వం తెలిసిన ఎవరికైనా అతను కావాలనుకుంటే పైకి లేపుతాడు, లేకపోతే ఎంత తొక్కి పడేస్తాడో నన్ను చూశారుగా, ఎన్టీఆర్ గారిని చూశారుగా. అందువలన అట్లాంటి స్వార్థపరుడు జూనియర్ ఎన్టీఆర్ను కూడా అలాగే చెయ్యాలనుకున్నారు, వాళ్ళు సాధ్యం కాలేదు.